ఫస్ట్ డే 1 అండి, రెడీ అయిపోయాము. ఇప్పుడు మేము కేవ్స్ టికెట్స్ కొనుక్కుంటాకి వెళ్తున్నాము. లైన్లో నుంచి ఉంటే కానీ ఎవరంట, అందుకని 6:30 అయింది, ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. ఓకేనా, అక్కడ కలుస్తాను రండి. బాయ్ చెప్పరితి. బాయ్. హోప్ అందరూ నా రోడ్ ట్రిప్ వీడియో చూసే ఉంటారు. ఇది డే 1 అండి మా వెకేషన్లో. ఇప్పుడు మేము మెమత్ కేవ్స్కి వెళ్తున్నాము. మాకు ఆన్లైన్లో టికెట్స్ దొరకలేదన్నమాట, అందుకే మార్నింగ్ వెళ్ళి నుంచి ఉంటే ఇస్తామన్నారనమాట. అందుకే ఇక్కడ 6:30కి స్టార్ట్ అయిపోయాము. హాఫ్ అన్ అవర్ జర్నీ. 7 కలర్ లైన్లో ఉంటే స్లాట్స్ బట్టి ఓన్లీ 35 టికెట్స్ అలా ఇస్తున్నారు, స్లాట్ని బట్టి. అలా మొత్తం 160 టికెట్స్ అమ్ముతున్నారు. ఎవరు ఫస్ట్లో ఉంటే వాళ్ళకే వస్తాయండి. అందుకే మేము మా హస్బెండ్ని ఇంకొక అతను నుంచుని ఉన్నారు లైన్లోని. ఇదిగో ఇదే మెమత్ కేవ్ ఎంట్రన్స్ అన్నమాట, నేషనల్ పార్క్. ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మా ఐడి అను రిత్విక్ ఫర్ మోర్ అప్డేట్స్. హాయ్ అండి, వెల్కమ్ టు అను కొనసీమ అమ్మాయి. ఇవాళ ఇప్పుడు మేము మొమైత్ కేవ్స్కి వచ్చేసాము. లైన్లో నుంచున్నాము టికెట్స్ కోసము. దొరికితే మేము మొమైత్ కేవ్స్ చూపిస్తాను. రెడీ కావాలండి. ఓకే బాయ్. మా హస్బెండ్ వాళ్ళు లైన్లో నుంచున్నారు, అందుకే మేము మాకేం చేయాలో తెలియక నేను రిత్విక్ ఇవన్నీ కూడా వీడియో తీసుకున్నాము. అవుట్ సైడ్ ఎలా ఉంటుంది అనేది. ఇదంతా COVID-19 గురించి రూల్స్ అన్నీ రాశారు. ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయితే మాస్క్ అక్కర్లేదు. వ్యాక్సినేటెడ్ కానోళ్ళు మాస్క్ వేసుకోవాలి, ఒంట్లో బాగోపోతే రావద్దు అని క్లియర్గా రాశారనమాట. అదేమో కేవ్స్ గురించి చెప్తున్నారు, ఏమేమి ఉంటుంది లోపల అని చెప్పి. ఇది లైన్ అండి, చాలా పెద్ద లైన్ ఉంది. లోపలికి వెళ్ళండి, లోపలికి ఓపెన్ చేస్తారు డోర్స్. అప్పుడు మేము వెళ్ళాము, మ్యాప్ అవన్నీ ఇచ్చారనమాట. మా హస్బెండ్ లైన్లో నుంచున్నారు, టికెట్స్ కూడా దొరికేసినాయి మాకు. అండ్ ఇవి మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు హోటల్లో, బనానా యోగర్ట్ అండ్ 1 ఆరెంజ్ జ్యూస్ అనమాట. 2 గోనే ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు డైనింగ్ పెట్టట్లేదంట, అందుకని 2 గోనే తెచ్చేసుకుని దారిలో తిన్నాము. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇది ఎంట్రన్స్ అండి, మొత్తం మెమత్ కేవ్స్కి వెళ్ళడానికి ఎంట్రన్స్. వెళ్ళంటే ఇక్కడ చెప్తా ఉంటాడు మెమత్ కేవ్స్ గురించి మైక్లో. మాకు వచ్చేసింది 11:45 స్లాట్ అనమాట. ఇప్పుడు వెళ్ళిపోతున్నాము కేవ్స్ చూడడానికి. ఇదంతా ఎంట్రన్స్, ఎంట్రన్స్లోంచి ఇది పాత్వే అనమాట. ఈ పాత్వే అంతా మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. బాగా చాలా డౌన్ ఉంది, డౌన్ అంతా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదంతా నడుస్తున్నాము. ఇది కేవ్ ఎంట్రీ రెగ్యులేషన్స్, దానికి సంబంధించిన ఏవో అక్కడ రాశాడు. చాలా స్లోప్ ఉంది, బాగా నడడం కిందకి వెళ్ళడం ఈజీయే కానీ పైకి వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టపడాలి, ఎందుకంటే కాళ్ళు నొప్పులు బాగా వస్తాయన్నమాట. మరి రిత్విక్ చూసారా, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు కేవ్స్ చూడడానికి. ముందే వెళ్ళిపోతున్నాడు, ఫాస్ట్గా నడుస్తున్నాడు అనమాట. ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇందులో చాలా ఉన్నాయి, ఇందులో స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్ కూడా చాలా నేమ్స్ ఉన్నాయండి ఇందులో. ఇది అంతా రెయిన్ఫాల్ వల్ల, ఫార్మేషన్ వల్ల ఫామ్ అయినాయి అన్నమాట కేవ్స్ అనేవి. ఇది మనకి వైజాగ్లో బుర్రా కేవ్స్ చూసే ఉంటారు కదా, సేమ్ అదే టైప్లో ఉన్నాయి. ఇంకా బుర్రా కేవ్సే బాగుంటాయి నాకు తెలిసి. ఇక్కడ మేము వచ్చిన కెంటకీలో అన్నీ ఎక్కువ కేవ్సే ఉన్నాయి. క్రిస్టల్ కేవ్ ఉంది, డైమండ్ కేవ్స్ ఉన్నాయి, అండ్ లాస్ట్ రివర్ కేవ్స్, ఇలాగ అన్ని కేవ్సే ఉంటాయండి. కాకపోతే ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట కేవ్సే. అన్నీ కేవ్సే కాకపోతే డిఫరెంట్ మోడల్లో ఉంటాయి. అన్నీ కూడా నేను వీడియో క్యాప్చర్ చేశాను, మీకు లైన్గా ఒక్కొక్క వీడియో పెడుతూ ఉంటాను. ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాము కేవ్స్లోకి. చూడండి పైన వ్యూ అంతా ఎలా ఉందో, మొత్తం నాసు పెట్టేసి ఎలా ఉందంటే బయట కేవ్ అది ముట్టుకుందామన్నా కూడా చిరాగ్గా ఉంటుంది, అంత దారుణంగా ఉంది. ఇప్పుడు స్టెప్స్ చూసారా, చాలా
చిన్న చిన్న స్టెప్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయి. చాలా చూసి చూసి వేయాల్సి వస్తుంది. స్టెప్ చూసుకుంటూ వేసామన్నమాట. ఎందుకంటే రిత్విక్ని కూడా వాళ్ళ డాడీకి చూసుకోమని చెప్పాను. ఎందుకంటే నేను వీడియో తీసుకుంటూ నేను స్టెప్స్ అనేవి దిగుతూ ఉండాలి కాబట్టి, అందుకని నేను వాళ్ళ డాడీకి చూసుకోమని చెప్పేసి ఇచ్చేసాను అన్నమాట. వాళ్ళ డాడీ కూడా వీడియో తీస్తున్నారు చూడండి. లోపలంతా చాలా చీకటిగా ఉంది. వెళ్తున్నాం సేపుని. వాళ్ళు లైటింగ్స్ పెట్టారు. లైటింగ్ పెట్టిన చోటే కొంచెం బాగా క్లియర్గా కనబడుతుంది. తర్వాత అంతా అసలు కనిపించలేదు. చాలా చీకటిగా ఉందన్నమాట. మనకి ఎంట్రన్స్లోనే చూసారా ఎంత చీకటిగా ఉందో. అసలు మనకి ఏమీ కనిపించట్లేదు. వీడియో తీసాను కానీ ఏమీ కనిపించట్లేదు. ఇక్కడైతే లైటింగ్ ఉంది కాబట్టి ఇది కనిపించింది. కీప్ ఏ డిస్టెన్స్ అని చెప్తున్నాడు. పర్ పర్సన్ టు పర్సన్ డిస్టెన్స్ ఉండి చూడ వెళ్ళమంటున్నాడు అన్నమాట. అయినా ఇందులో అందరూ దూరం దూరంగానే ఉంటున్నారు. కేవ్స్లో ప్రతి స్లాట్కి వచ్చేసి ఇన్ని మెంబర్సే అని ఉందండి. ఆ మెంబర్స్నే ఆ కేవ్స్లోకి ఎంటర్ చేస్తున్నాడు. ఎక్కువ మందిని ఏం పంపించట్లేదు. అది కూడా మనం సోషల్ డిస్టెన్స్తోనే మనం వెళ్తున్నామన్నమాట. మేము ఎంత వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా మేము మాస్క్స్ పెట్టుకునే వెళ్తున్నాము. చాలామంది అయితే మాస్క్ తీసేసే వచ్చేసారు. అమెరికన్స్ అందరూ మాస్క్ తీసేసారన్నమాట. ఇక్కడ చూడండి, మీరు కూడా చూసి చూడండి. ఇది ఎన్నో ఇయర్స్ నాటి కేవ్ అన్నమాట. చాలా బాగుంది. పర్వాలేదు, ఓకే, చూడొచ్చు. ఓకే ఫైన్ అన్నట్టే ఉంది తప్ప అందుకు మించి ఏమి లేదు. జస్ట్ వాచ్ చేయండి మీరు కూడా పైన ఎలా ఉంటుంది, ఆ రాక్స్ అనేవి ఎలా ఫామ్ అయినాయి ఏంటనేది. ఇవైతే కౌచిన్స్ నేరో అని రాశాడనమాట. ఇక్కడ నేరోగా ఉన్నాయి అన్నీ. కొన్ని చోట్ల అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆ వ్యూ బాగున్న చోట మేము ఫొటోస్ ఎన్ని తీసుకున్నామో తెలీదు. కేవ్స్లో కూడా కొన్ని సీనరీస్లా ఉంటాయి. సీనరీస్ బాగున్నాయి. అండ్ దాని వ్యూ కూడా చాలా అందంగా ఉంది. అసలు ఎంత బాగుందో నేను వీడియోలో కూడా క్యాప్చర్ చేశాను చూడండి. ఇక్కడ కూడా లైట్ వల్ల చూసారా అది ఎంత బాగుంది. ఇక్కడ కూడా వ్యూ బాగుంది చూసారా దూరం నుంచి. కొన్ని చోట్ల చాలా బాగుంది. చూస్తూ ఉండండి, నేను మళ్ళీ కలుస్తాను. కేవ్కి ఎండింగ్ పాయింట్ వచ్చేసింది. ఇంకెక్కడి నుంచి మనల్ని ఎల్లో చేయట్లేదు. అక్కడ ఇలా వెళ్ళకూడదు అనేసి ఇక్కడ కట్టేశారనమాట. అందుకని మనకు వెళ్ళటానికి లేదు, మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చేయడమే. ఇది వచ్చేసి మనకి పక్క నుంచి వెళ్ళే రూట్ ఇంకొకటి ఉంది. అది ఒక 1 మైల్ ఉంటుంది. అది కూడా వెళ్ళి చూసేద్దాము. అక్కడ ఏమున్నాయో చూసేసి వచ్చేద్దామండి. మీరు కూడా మళ్ళీ చూస్తూ ఉండండి. Thank you.
వ్యూ అయితే చాలా బాగుంది చూసారా, దూరం నుంచి తీసాను ఈ క్లిప్ అనేది, చాలా బాగుంది, నాకు ఎందుకు బాగా నచ్చింది, సూపర్ అంతే సూపర్ ఉంది. ఎందుకు అలా వెళ్తూ ఉండగా సీనరీ కూడా చాలా బాగుంది కదా, నాకు బాగా అనిపించింది, అందుకే నేను వీడియో బాగా క్యాప్చర్ చేశాను దూరం నుంచి కూడా. దగ్గరికి వెళ్ళాక కూడా చాలా బాగుంది, మేము అక్కడ చాలా ఫొటోస్ దిగాము, ఎవ్రీ ఫ్యామిలీ ఒక్కొక్క పిక్ తీసుకున్నాము, అండ్ సింగిల్గా కూడా పిక్స్ తీసుకున్నాము, అలా తీసుకున్నాము, చాలా బాగుంది అయితే అక్కడైతే. లంచ్లోకి ముందు రోజు చేసిన పులిహోర అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని తెచ్చుకున్నాము. ఇది నెక్స్ట్ వీడియో మీకు కంటిన్యూ అవుతుంది, డైనోసార్ వరల్డ్కి వెళ్ళాము, ఇది నెక్స్ట్ వీడియో వస్తుంది. స్టే ట్యూన్ టు అనుకోనసీమ అమ్మాయి ఫర్ మోర్ అప్డేట్స్. మీరు ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. బాయ్.